నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహారాష్ట్ర నుండి నిజామాబాద్ కు తొలి శ్రామిక రైలు వచ్చింది. వచ్చే వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన నిజామాబాద్ మేయర్ గండు నీతు కిరణ్. హల్కొండా మండలం బోదపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు పంటలపై అవగాహన సదస్సు. అన్ని వార్డుల్లో కచ్చా డ్రైవ్లను గుర్తించి వాటి సమస్యలను పరిష్కరించాలి. రాబోయే వర్షాకాలంలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించిన కమిషనర్ శైలజ. महाराष्ट्र నుండి నిజామాబాద్ కు తొలి శ్రామిక రైలు వచ్చింది. ముంబై నుండి వచ్చిన శ్రామిక ట్రైన్లో తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, నారాయణపేట్, గద్వాల్, కామారెడ్డి జిల్లాలకు చెందిన కార్మికులు తమ కుటుంబాలతో సహా వచ్చారు. లాక్డౌన్ వల్ల ముంబైలో చిక్కుకున్న నిజామాబాద్ తో పాటు కరీంనగర్, జగిత్యాల కామారెడ్డి జిల్లాలకు చెందిన కార్మికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. శుక్రవారం ముంబై నుండి బయలుదేరిన ఈ రైలు నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు శనివారం మధ్యాహ్నం 2.5 గంటలకు చేరుకుంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో దిగిన కార్మికులు వారి కుటుంబ సభ్యులకు కరోనా దృష్ట్యా థర్మల్ స్క్రీనింగ్ చేశారు. హోమ్ క్వారంటైన్ ముద్ర కూడా వేశారు. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ముంబై నుంచి వచ్చిన వారిని వారి స్వస్థలాలకు పంపించారు. ముంబై నుండి వచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారు 219 మంది ఉన్నట్లు అధికారులు లెక్కలు తీర్చారు. శ్రమిక్ స్పెషల్ ట్రైన్ రావడం జరిగింది. సో దీనికి తెలంగాణలో నిజామాబాద్ ఫస్ట్ స్టాప్, తర్వాత జగిత్యాల అండ్ కరీంనగర్, సో ఈ 3 స్టాప్స్ ఉన్నాయి. సో నిజామాబాద్లో లిస్ట్ ప్రకారంగా చూస్తే, అంటే ముంబై పోలీస్ నుంచి వచ్చే లిస్ట్ చూస్తే, మనకి అంచనా వేస్తే అరౌండ్ 400 ఎక్స్పెక్టెడ్ ఉంటుంది నిజామాబాద్లో. అండ్ ఇంకా వేరే జిల్లాల్లో కూడా ఉన్నవాళ్ళు ఇక్కడే దిగుతారని 600 ఎక్స్పెక్ట్ ఉండేది. సో ఆ విధంగా మేము ఇక్కడ ఎన్జిఓస్తో మాట్లాడి అందరికీ, అంటే దిగే వాళ్ళకి కూడా అండ్ ట్రైన్లో ఉన్నవాళ్ళకి కూడా ఫుడ్ పెట్టడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. సో ఆ విధంగా ఇక్కడ ఎన్జిఓస్ లోపల ఉన్న వాళ్ళకి కూడా ఫుడ్ ఇచ్చారు, అండ్ బయటకు వచ్చిన వాళ్ళకి కూడా ఫుడ్ మరియు బనానా అండ్ వాటర్ ఇవ్వడం.
వాళ్ళందరికీ స్టాంపింగ్ జరిగింది. హోమ్ క్వారంటైన్ అని వాళ్ళు ఉండాలని స్టాంపింగ్ జరిగింది. అదేవిధంగా మెడికల్ చెక్ కూడా అయింది. సో థర్మల్ స్కానింగ్ ద్వారా వాళ్ళకి టెంపరేచర్ చెక్ చేయడం జరిగింది. మరియు వాళ్ళకి సింప్టమ్స్ ఏదైనా ఉంటే అది కూడా ఆశా చెక్ చేస్తున్నారు. వచ్చే వర్షాకాలం దృష్ట్యా సీజనల్ బాధలు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్ సూచించారు. ప్రతి డివిజన్లో 20 మంది వర్కర్లు పనిచేస్తారని, ఈ డ్రైవ్లో భాగంగా నీటి నిల్వ ఉన్న చోట ఆయిల్ బాళ్లు వేయడం, రోడ్లపై చెత్త తొలగించడం, మురికి కాల్వలో నీరు చెత్తను తొలగించడం చేపడతామని వివరించారు. ఇందులో 20 మంది లేబర్స్ ప్రతిరోజు కూడా 8 డివిజన్లను కవర్ చేస్తారు. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఎక్కడ కూడా చెత్త లేకుండా ప్రతి ఎక్కడున్న చెత్త కుప్పలు మొత్తం కూడా తీసేయడము, డ్రైనేజెస్ని పరిశుభ్రం చేయడం, చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి ఏదైనా సరే ఆల్రెడీ పెద్దవి ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రోమ్ వాటర్ డ్రైనేజెస్ని కూడా మొన్ననే అందరూ జేసీబీస్ని పెట్టి శుభ్రం చేయడం జరిగింది. ఇప్పుడు పెద్దవాటితో ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు ఈ ఏవైతే కాలనీస్లలో చిన్న చిన్న డ్రైనేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా 8 రోజులలో కంపల్సరీ శుభ్రం చేయాలనేది ఒక పాయింట్. మరి అలాగే ఇంకా డ్రైన్ వాటర్ అండ్ రెయిన్ వాటర్ రెండు కూడా ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూసుకోవాలి. అది ఇండ్లలో కానివ్వండి బయట కానివ్వండి, కాలనీ బయట ఇప్పుడైతే ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయో అందులో కూడా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. అలాగే ఇండ్లలో ఏమైనా టైర్స్ కానివ్వండి, కొబ్బరి బొండాలు కానివ్వండి, అలాంటివి ఏమైనా పారేసినవి ఉంటే చిన్న చిన్న తొట్లు పెట్టుకొని ఉంటారు ఇండ్లలో, అవి కూడా కానివ్వండి. వాటిలలో కూడా ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ కాకూడదు. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు అనే ప్రోగ్రామ్ని ఎలాగూ మనము నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం ప్రతి ఆదివారము. అలా కాకుండా ఈ 8 రోజులు ఖచ్చితంగా మనము దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా వాటర్ని నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. ఎక్కడైతే ఇప్పటి నుంచే మేమందరం కూడా ఈ మున్సిపల్ మొత్తం ఆఫీసర్స్ కూడా వెళ్ళి పరిసరాలను అన్నింటినీ కూడా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా వాటర్ ఎక్కడెక్కడైతే నిల్వ ఉంటుంది అని ఇక్కడ తెలుసుకొని వాటిని కచానాలు కొట్టడం కానివ్వండి, లేకపోతే మొరం పోసి మొత్తం లెవెల్ చేయడం కానివ్వండి, అవన్నీ కూడా ఇప్పుడు 8 రోజులలో తప్పకుండా చేయడం జరుగుతుంది. మరి వీటితో పాటుగా ప్రజలు కూడా ఒక సహసహకారాలు అందించాల్సి ఉంటుంది. అక్కడున్న కార్పొరేటరు, వార్డ్ కార్పొరేటరు మరియు వార్డ్ ఆఫీసర్స్ని కూడా ఇప్పుడు ఈ 8 రోజుల కోసం ఇస్తామని చెప్పారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి రోజు ప్రతిరోజు అక్కడ ఏమేం కావాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా పరిశుభ్రతను పాటించాలి, ఎక్కడెక్కడ ఏమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని తద్వారా ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారండి. అన్ని వార్డులలో కచ్చా డ్రైవ్లను గుర్తించి వాటి సమస్యలను పరిష్కరించాలని, రాబోయే వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కౌన్సిలర్లకు సూచించిన కమిషనర్ శైలజ. ఈ సందర్భంగా కమిషనర్ శైలజ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో కచ్చా డ్రైన్, పక్కా డ్రైన్లను గుర్తించి వెంటనే సమస్యను పరిష్కరించాలని, ఇందుకోసం స్థానిక కౌన్సిలర్లు సమస్యలను గుర్తించి తెలియజేస్తే సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని, కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె కౌన్సిలర్లను కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో చైర్పర్సన్ వినితా పండిట్, వైస్ చైర్మన్ మున్ను, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వైరస్ అనేది ఇంకొక 6 నెలల పాటు దీని యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉండదని చెప్పేసి మనకి పైన గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఇంకా 6 నెలల పాటు ఈ వైరస్ ఉత్పత్తిని తగ్గించాలి అని అంటే ఇంతకుముందు చాలా తక్కువ కేసులు కనబడ్డాయి మనకి కరోనా వైరస్ కేసులు. ఇంతకుముందు 70-80 ఒక దశలో 80 వచ్చినాయి, ఒక దశలో 7 పడిపోయినాయి, నిన్న చూస్తే 169 ఒక 169 కేసులు నమోదైనాయి. అంటే ఇది రోజు రోజు పెరుగుతుందా తగ్గుతుందా, దీని చేంజెస్ ఎట్లా జరుగుతున్నాయి అనేది అంచనా వేయడానికి కూడా కష్టంగా ఉంది. ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్కి కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనకు మనమే స్వయం సంరక్షణ దిశగా ముందుకెళ్తే తప్ప దీన్ని కంట్రోల్ చేసుకోలేము అని ఆలోచించి మన రెస్పెక్టెడ్ సీఎం గారు 27వ తేదీ రోజు చీఫ్ సెక్రటరీ వాళ్ళ మీటింగ్ అరేంజ్ చేసి అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సూచనలు తీసుకున్న దాన్ని బట్టి వచ్చింది ఏంటంటే వచ్చే 4 నెలల్లో 6 నెలల్లో మనకి ఎలాంటి వైరల్ అంతవ్యాధులు కానీ, తర్వాత బ్యాక్టీరియా రిలేటెడ్ అంతవ్యాధులు కానీ, ప్రోటోజోవన్ రిలేటెడ్ అంతవ్యాధులు, ఎటువంటి అంతవ్యాధులు రాకుండా ఉండడానికి మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. అది గ్రామ పంచాయతీలు అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి, అన్ని రకాల లోకల్ బాడీస్ అంటే పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వరకు
మున్సిపాలిటీ నుంచి పంచాయతీలో గ్రామ పంచాయతీ వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు ఒక స్పెషల్ డ్రైవ్ అన్నాడు. ఇంతకుముందు పట్టణ ప్రగతిలో మనం చేసిన పనులేంటి ఒక్కసారి మీరు రికాల్ చేసుకుంటే, తిరిగి గుర్తు తెచ్చుకుంటే, ప్రతి బోరిని తీపిచ్చిన వర్కర్ పెట్టు, తీపిచ్చిన ప్రతి చెత్త కుప్పని కూడా ఎత్తిపించి దూరంగా తమ నుంచి దూరంగా పంపించిన తర్వాత ప్రతి దగ్గర ఉన్న డెబ్రీస్ అంటే ఎక్కడన్నా నిండిపోయిన చెత్తని జేసీబీలతో ట్రాక్టర్లతో లిఫ్ట్ చేయించినాం. అంటే ఓపెన్ ప్లేసెస్ ఖాళీ స్థలాలు అన్ని నీట్ గా అయిపోయినాయి. ఒక్కసారి 25వ వార్డుకు వెళ్ళి చూసినా, తర్వాత ఇవో 19వ వార్డుకు వెళ్ళి చూసినా, హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్ళి చూసినా, ఇంతకు ముందు మనం వెళ్ళగానే అంటే ఎండిపోయిన చెట్లు మొత్తం చెత్త కుప్పలు ఎక్కడ ఎక్కడ కనబడేవి. ఇవాళ 15వ వార్డుకు వెళ్ళి చూస్తే కెనాలు నీట్ గా చూడగలుగుతున్నాం. నిలబడితే ఇంతకు ముందు కెనాలు కనబడేవి కాదు, మధ్యలో ఉన్న దారి ఉండేది కాదు, దాని చుట్టూ తుమ్మ చెట్లు ఉంటుండే, అలా కిలోమీటర్ల కొద్ది తుమ్మ చెట్లు ఉంటాయి. ఇవాళ మన కౌన్సిల్ సభ్యులందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక మంచి పట్టుదలతో ఇనిషియేట్ గా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా తీసుకుని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. దానివల్ల మనకి ఇవాళ ఆరుగురులో ఎక్కడ కోవిడ్ పరిస్థితులు కానీ కంటామినేషన్ డిసీజెస్ కానీ ఇంతవరకు రాలేదు. దానికి ముఖ్యంగా మీరందరూ ముందుండి చాలా శుభ్రమైన వాతావరణం మన ప్రజలకు కల్పించిండ్రు. అందుకు మన మున్సిపల్ కౌన్సిల్ తరఫున మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా కౌన్సిల్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేయమని చెప్పడం జరిగింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో కూడా చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి కూడా మీటింగ్ అరేంజ్ చేశారు కలెక్టర్ గారు. ఈరోజు కౌన్సిల్ సభ్యులకు మరియు పట్టణంలో ఉన్న వాళ్ళకి అవగాహన సిఐటియు స్వర్ణోత్సవాల్లో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన సిఐటియు నాయకులు పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, 8 గంటల పని దినాలను 12 గంటలకు సవరించి కార్మికులకు ద్రోహం చేశారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. యాభైవ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పేసి కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆర్మూర్లో సిఐటియు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఎందుకనంటే ఈరోజు 8 గంటల పనితనాన్ని తగ్గించి 12 గంటలు పొడిగించడాన్ని మానుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇవాళ కార్మికులకి పని కానీ ఇవాళ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాగే ఇవాళ పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయోజనాల కోసం ఇవాళ 44 చట్టాలని 4 కోట్లుగా మార్చి ఇవాళ బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ చట్టాలను సవరింపు చేసింది. కాబట్టి విధానాన్ని మానుకోవాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలని, ఎందుకనంటే అధికారంలో కంటే రాకంటే ముందు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పింది. మరి ఇప్పటి వరకు 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, ఉన్నటువంటి ఉద్యోగులే పోయినటువంటి పరిస్థితి ఉంది. అదే మాదిరిగా ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ కరోనా వైరస్ విస్తరించకుండా గతంలో ఏదైతే ఒకరోజు లాక్డౌన్ అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని కంటిన్యూగా కొనసాగిస్తూ 60 రోజులు గడిచిపోయినా ఇవాళ కార్మికుల శ్రేయస్ గురించి ఆలోచించట్లేదు. 60 రోజులు మరి ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోతే వాళ్ళు ఎట్లా ఏ రకంగా బతికేది, వాళ్ళ కుటుంబం ఎట్లా మరి బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. పిప్రి గ్రామ రైతులు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని, వారికి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రైతులు డిమాండ్ ని బట్టి పంటలు పండిస్తారని, రాష్ట్రంలోనే జిల్లా రైతులకు మంచి పేరుందని, ప్రభుత్వం సూచించిన గిట్టుబాటు ధర పంటలను పండించి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేయకపోతే రైతు బంధు రాదని, అపోహలు పెట్టుకోవద్దని కలెక్టర్ రైతులకు సూచించారు. జేడీఏ గోవింద్ నాయక్ మాట్లాడుతూ రైతులు బాగుపడాలని ముఖ్యమంత్రి గిట్టుబాటు ధర డిమాండ్ ఉండే పంటలను వేయమంటున్నారని చెప్పారు. రైతు బంధు డబ్బులు 7,060 కోట్లు విడుదలయ్యాయని ఉప సర్పంచ్ ఆనపురం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులను రాజును చేయడానికే కేసీఆర్ కష్టపడుతున్నారని, ప్రభుత్వం సూచించిన పంటనే వేద్దామని ఆయన అన్నారు.
చాలా మందికి హోటల్ దగ్గర చెప్పినా ఏం చెప్పినా అంటే నేను మనం పసుపు వేసుకున్నాం పసుపులో మక్క కంపల్సరీ వేయాల్సింది పసుపులో మక్క ఎప్పుడు ఏమేస్తాం మనం అది కంపల్సరీ సార్ గవర్నమెంట్ సప్లై ఏదట ఇంకేదట ఇట్లా అట్లా మాట్లాడుతుంది అలాంటిది ఏం లేదని చాలా మంది చెప్తున్నాము ఇంకో రకమైన లాస్ట్ ఇయర్ మనము జొన్నలు కొన్నారు గవర్నమెంట్ అంటే సగం మంది మక్కకు డైవర్టీ దానికి ఒక మద్దతు ధర కావాలి సార్ ఏం లేదు సార్ సన్న రకం ఏంటంటే కొంచెం రోగానికి అది ఇచ్చు అంటే తట్టుకునే శక్తి దానికి లేదు ఈ దొడ్డు రకంకి ఏంటంటే తట్టుకునే శక్తి బాగుంటుంది రైతు ఏదైతే మొత్తం అలవాటు పడ్డాడు ఎట్లా అలవాటు పడ్డాడంటే అరే దీనికి ఏం రావాలి మనకి మనకు పెట్టర గొలకలకు ఒకసారి వేసుకుంటే లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి మొగ్గు గొలక వేసుకుంటే సరిపోతుంది ఇది ఏం కావాలి దానికి ఏంటంటే దానికి పంపు కొట్టాలి అది కొట్టాలని దాన్ని దిష్టి తీసుకుంటాడు పైన వేస్తారు 200 వేస్తారు దానికి వేస్తే 100% సార్ చౌక ఉంటుంది మట్టి రాగడి ఉంటుంది రాగడి మా దగ్గర కొంచెం సౌడు భూములు ఎక్కువ ఉంటాయి సార్ పొలాలు ఆ పొలాలలో ఎక్కువ సన్నరకం వేస్తే కొంచెం ఇందాక మిత్రుడు బోరెడ్డి చెప్పినట్టు సన్నరకం వేస్తే కొంచెం రోగానికి ఎచ్చు ఉంటుంది సార్ 20 నుంచి 22 క్వింటల్ వస్తాయి సార్ అదే దొడ్డు రకం వేస్తే 30 క్వింటల్ దాకా వస్తుంది కాబట్టి సార్ అందరూ అది ఈజీగా ఉంటుంది రోగం లేదు కాబట్టి దొడ్డు రకానికి అలవాటు పడ్డారు సార్ ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుండి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు రైతే రాజు అని రైతుని రాజు చేస్తానని కంకణ కట్టుకొని 6 నిమిషాలు కష్టపడుతున్నాడు దానికి నిదర్శనమే మనం ఈ ఉచిత కరెంటు అనేది 24 గంటలు ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారిది ఎందుకంటే ఆయన ఒక్కటే రైతు బాధలు తెలుసు రైతు గురించి అంత చదివిండు ప్రతి ఒక్కరి గురించి అవగాహన ఉన్నది కాబట్టి రైతును రాజు చేసే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ సన్నరకం పెడితే డిమాండ్ ఉంటుంది రైతులకు లాభసాటి ఆదాయం వస్తే రైతు బాగుపడతాడనే ఉద్దేశంతో రైతులకు అవగాహన సదస్సులు పెట్టి సన్నరకం ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటని వేస్తేనే రైతు బాగుపడతాడనే ఉద్దేశంతో ఆయన తపనంత కానీ అంతేగాని వేరే ఉద్దేశం రైతు బంధు బంద్ అవుతుందే కానీ ఇంకా వేరే విధంగానే కానీ కాదు దయచేసి అందరు గమనించాలి చర్చ జరిగింది తర్వాత రాష్ట్ర స్థాయిలో జరిగింది ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉంది దీంట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు కావాలంటే కూడా మీరు చేసుకోవచ్చు అటువంటి ఏమి ఇబ్బంది ఏం లేదు ఇంకోటి ఏంటంటే మన జిల్లాలో సుమారుగా 356,000 ఎకరాలలో వరి వండుతాం దాంట్లో గత సంవత్సరం 1 లక్ష ఎకరాలు మాత్రమే సన్నాలు వండించినాం 256,000 ఎకరాల్లో దొడ్డు రకాలు వండించినాం ఆ దొడ్డు రకాలు కొనడానికి ఇంత టైం పడతా ఉంది మనకు మొత్తం 356,000 దొడ్డు రకాలు వండిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది 156,000ను సన్న రకాలు 100,000 ఎకరాలను దొడ్డు రకాలు అట్లా ప్రణాళిక చేసుకొని ముందుకు పోతా ఉన్నాము కాబట్టి దీనికి రైతులందరూ మీ సహాయ సహకారాలు అందించి చేయవలసిందిగా కోరుతున్నాం తర్వాత మన జిల్లాలో మొక్కజొన్న ఒక 55,000 ఎకరాల్లో ఉంది ఆ 55,000 ఎకరాలలో అంటే గౌరవ మంత్రిమండలి కానివ్వండి గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి ముఖ్యమంత్రితో మాట్లాడి సార్ మా ప్రాంతంలో పత్తి కానీ కందులు కానీ చాలా తక్కువ మొత్తంలో సాగు అవుతాయి మా రైతులు కూడా అంత అనుకూలంగా లేరని ఒప్పించి మేము ఈ ఏరియాని అంటే దాదాపు మొక్కజొన్న ఏరియాని సగానికి పైగా 55,000 అంటే 35,000-40,000 ఎకరాలను సోయాబీన్ వైపు మళ్లించడం జరిగింది కాబట్టి మనకు అలవాటు ఉంది ఆ పంట దాన్ని వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మార్కెట్ కూడా ఫెసిలిటీ ఉంది తర్వాత ఈ సెజులు వస్తూ ఉన్నాయి తర్వాత రాను మనకు చాలా దానివల్ల సోయా ప్రోటీన్ కానివ్వండి చాలా మంచి ప్రోటీనియస్ ఫుడ్ అది ఆయిల్ వస్తుంది సోయా ఆయిల్ కూడా చాలా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి మీకు అంటే రకాలను తెప్పించడం జరిగింది కొంతమంది అంటే JS335 ఉంది అది నచ్చకుంటే ఇంకా కొంత వెరైటీ ప్రైవేట్ వెరైటీలు కూడా ఉన్నాయి అంటే విత్తన లభ్యత కొంత రాష్ట్ర స్థాయిలోనే సర్టిఫైడ్ సీడ్ చాలా తక్కువగా ఉంది అంటే ఫస్ట్ మనకు ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు డిఫరెంట్ అంటే ప్రజల్లో ఫస్ట్ రైతు బంధు వస్తుందా రాదా తర్వాత ఇంకా అనేక రకాల డౌట్ అనండి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అంటే హోటల్ దగ్గర కావచ్చు లేక షాప్ దగ్గర కావచ్చు లేక నలుగురు కలిసినప్పుడు ఒక చర్చ అనేది జరిగింది ఇది ఒక రకంగా మంచిదైంది అనుకోండి గమనించాలి ప్రభుత్వ ఉద్దేశం ఏంది అంటే ఈ యొక్క కార్యక్రమం ద్వారా అంటే ఈసారి మనం తీసుకున్న పంటల సాగు విధానం ద్వారా తప్పకుండా రానున్న రోజులలో రైతు యొక్క స్థాయి పెరగాలి తప్ప తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు
అవసరం అని గమనించాలి. అంటే వచ్చే రోజుల్లో మార్కెట్లో డిమాండ్ ఉండే పంట ఏది, అదేవిధంగా రాబోయే రోజుల్లో దేనికి ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ యొక్క విధానం దృష్టి పెడుతూ ఈరోజు జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా మనం వానాకాలంలో పండించే పంటల పైన ఒక మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి సూచనలు సలహాలు ఇస్తూ ఉంది. అందులో భాగంగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఇక్కడ మీ ఏఓ గారు మీ ఏఓ గారు అందరూ కూడా రైతులకందరికీ కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఈ విధంగా ముందుకు వెళ్ళండి చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి ఎక్కడ లింక్ లేదు. మనం రైతు బంధు అనేది పంట సాగు చేయకపోయినా ఇస్తున్నాం, పంట వేసినప్పుడు కాదు పడాలన్నారని కూడా ఇస్తున్నాం, అదంతా గమనించాలి. కాబట్టి ఇస్తారు పంట వేసి ఇవ్వరు అని కాదు, పంట వేయకపోయినా రైతు బంధు ఇస్తున్నాం. సో కాబట్టి దానికి దీనికి ఎక్కడ కూడా సంబంధం లేదు. అంటే పంట వేయండి అని మాత్రం మనం చెప్తా ఉన్నాం. డిమాండ్ అయిన పంట వేయడం వల్ల ఇక్కడ ప్రభుత్వానికి ఉద్దేశం ఏంటి అంటే, డిమాండ్ ఉన్న పంటను పండిస్తే ఆ పంటను ఈజీగా మార్కెట్లో అమ్ముకోవడానికి రైతుకు ఆస్కారం ఏర్పడుతుంది. అంటే తను పండించిన పంటను అమ్మడానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కడ రాదు. సింపుల్ ఎగ్జాంపుల్ మన జిల్లాలో తీసుకుందాం. మన జిల్లాలో ఒక కాన్స్టిట్యూన్సీ అర్బన్ ఉంది, 5 కాన్స్టిట్యూన్సీలో పంటలు సాగు చేస్తాం. 5 కాన్స్టిట్యూన్సీలో బాన్స్వాడ బోధన్ ఏరియాలో సన్న రకాలు ఎక్కువ పండిస్తారు. నిజామాబాద్ రూరల్ ఏరియాలో దొడ్డు రకాలు ఎక్కువ పండిస్తారు. అదేవిధంగా మీ దగ్గర బాలకొండలో మిక్స్డ్ కొంత అంటే వరిలో దొడ్డు రకాలు ఎక్కువ పండిస్తారు, కానీ వరి కంటే వేరే పంటలు ఎక్కువ పండిస్తారు. వరితో పాటు వేరే పంటలు పండిస్తారు. మీరు ఎస్ సీడ్ ప్రొడక్షన్ కావచ్చు, టర్మరిక్ కావచ్చు, లేదా మేజ్ కావచ్చు, ఇలా పాటిస్తున్నారు. అంటే ఈ ఏరియాలో ఒక మంచి అలవాటు ఉంది. అంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట పండించడం, దేనికి ధర ఎక్కువ వస్తుంది దాన్ని పండించడం, ఎక్కడ మార్కెట్ బాగుందో అక్కడికి పంపించడం అనేది మీకు ఆల్రెడీ చాలామంది మీ దాంట్లో చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఇప్పటివరకు ఏదైతే చేశారో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా అడుగుతాము. ఈ పంటల సాగు విధానంలో మీ ప్రాంతం ఇంకా రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి. తప్పకుండా రాష్ట్రంలో ఎస్ ఈ ఏరియా ఆర్మూర్ ఏరియా రైతులు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగా మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ కూడా చేయాలనే స్థాయికి మీరు ఇంకా ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈసారి మీకు ఏదో సూచించుండో ఏది ముఖ్యంగా మీ యొక్క ప్లాన్లో చూసుకుంటే దొడ్డు రకాలు తగ్గి మంచి పడుతూ ఉన్నారు. మీ దగ్గర మేజర్ సంబంధించిన ఇష్యూ లేదు. కొన్ని చోట్ల ఏంటంటే మేజర్ సంబంధించిన ఇష్యూ ఉంది, అంటే అక్కడ మొక్కజొన్న పండిస్తామని దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది, కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. దాంట్లో వరిలో దొడ్డు రకాలు తగ్గించి సన్న రకాలు పెంచాల్సిన అవసరం ఉంది. తప్పకుండా గ్రామ పంచాయతీ, మీ అభివృద్ధి కమిటీ కావచ్చు, మీ పిఎస్సిఎస్ కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, అందరు కూడా కూర్చొని తప్పకుండా ఈ వెరైటీని అంటే దొడ్డు నుంచి సన్న రకాలుగా వెళ్తూ ఇంతకుముందు ఏదైతే పేరుందో ఆరుమూరు రైతులకు వ్యవసాయ విధానం బాగా తెలుసు అని ఏదైతే పేరుందో దాన్ని రాష్ట్ర స్థాయిలో వినిపించే విధంగా ముందుకు సాగుతారని కోరుకుంటా ఉన్నాను. మీ సర్పంచ్ గారు అన్నట్టుగా ప్రభుత్వం ఏదైతే సూచించిందో అది కూడా పిప్రి నుంచే ఎస్ పిప్రి వాళ్ళు ఎంత మంచిగా ఫాలో అవుతున్నారండి అని చెప్పే విధంగా మీరు మీ యొక్క రైతాంగం ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు పంటలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అది జరగబోయేది గిట్లున్నది కాబట్టి జాగ్రత్త పడుతుంది అని చెప్పి చెప్పడం అని అంతేగాని వేరే వాళ్ళు ఇదేదో ప్రభుత్వము మనను మార్చు ఇదే మనడు అదే మనడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. అట్లేం కాదు, అట్లా అవేం లేదు. ఇప్పుడు అంతర పంట పసుపులకు సారి ఎప్పుడైతే ఆ పసుపులు అంతర పంట వేసుకోండి. ఎక్కడికి ఇస్తాము మీకు ట్రాన్స్పోర్ట్తోని అమానీతోని అన్నింటినీ కలుపుకొని మేము మీకు ఈ 900 రూపాయలకే మేము ఇచ్చామని మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం గవర్నమెంట్ 1800 కు 1750 మన దగ్గర పోని వాళ్ళకి 1300 1400 ఇద్దామన్నా కానీ వాళ్ళు కొనలేని పరిస్థితి ఉన్నాయి. ఏదైతే కోళ్ళ పరిశ్రమల వాళ్ళు ఉన్నారో దానగా వాళ్ళు మన దగ్గర ప్రిఫరెన్స్ చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి చీప్గా 900 రూపాయలకు వేరే దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చిపోతుంది కాబట్టి డిమాండ్ అనేది తగ్గిపోయింది. కాబట్టి డిమాండ్ తగ్గిపోయింది, మనం కొని ఏదైనా పెట్టుకుందామన్నా స్టోరేజ్ లేదు, ఇవన్నీ ఉద్దేశం ఉన్నది కాబట్టి
మనకు మార్కెట్ ఉంటే పెట్టుకొని అమ్ముకోమంటారు. మార్కెట్ గవర్నమెంట్ మళ్ళీ రేపటి నాడు వచ్చి కంపల్సరీ మేము పండించిన గవర్నమెంట్ తీసుకోవాలంటే ఈ ఆనాకాలంకు మన దగ్గర సామర్థ్యం నిల్వ చేస్తున్న సామర్థ్యం మనకు అన్ని ఖర్చులు మిగిలాలా అని. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి బయట దళారులు ఏం చేస్తారంటే 1000 కు 1200 అడుగుతారు. అప్పుడు మనం నష్టపోతాం అనే ఉద్దేశంతో ముందస్తుగానే ఈ వరిలా ఏదైతే దొబ్బు రకాలు అక్కని సన్న రకం మొక్కజొన్నకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల్ని వేసుకోమంటుంది. ఈ మరి మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా మన దగ్గర ఏమున్నది పత్తి ఇవన్నీ పంటలు కూడా గవర్నమెంట్ ఆలోచన వేసి ఈ నెలలలో వండే ఈ వాతావరణంలో రాదు కాబట్టి మనకు పత్తి వేసమని చెప్పలేదు. ఏది మనకు సోయా కానీ పెసర కానీ నిలువ మిచ్చే వేరైతే వేసుకోవాలనేది కూడా లేదు. ప్రైవేట్లో మిగతా డీలర్లు కూడా మనకు కరిష్మా అని బాహుబలి అని వ్యవసాయ శాఖ తరఫున కోరడం జరుగుతుంది. అంటే ఈ యొక్క సీజన్ ఈ 3 పంటలకు మీరు వ్యవసాయ శాఖకు తెలంగాణ ప్రభుత్వానికి మీ యొక్క సహకారం కొంచెం కష్టం ఉంటుంది. మనకు మొక్కజొన్న గవర్నమెంట్ కొంటే 50,000 వస్తున్నాయి, ఒక 20,000 ఖర్చు పోయినా 30,000 మిగులుతాయి. మరి సోయాల దిగుబడి తక్కువ వచ్చింది సార్, ఇంతకుముందు అందరం సోయాలు వేసేది, మేమే సోయాలకు పర్మిట్లు ఇస్తే ఆ ఎర్రన్నాళ్ళంతా గంగ జరుగుకుంటే పర్మిట్లు పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నం దాకా దంగకపోతుండే. ఎప్పుడు మొక్క వెళ్తే ఆనాకాలం ఎండాకాలం మళ్ళీ పసుపుల మొక్క వెళ్తే అదంతా సారం గుంజేస్తుంది, పంట మంచిగా రాదు కాబట్టి పంట మార్పిడి చేసుకోమని చెప్తుంది. ఆ పంట మార్పిడిలో విశేషరా మినుము సోయా ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆకు రాల్సి మనకు భూసారాన్ని పెంచుతాయి. మన సోయాలకు కూడా ఎక్కువ ఎరువు తీసుకోదు, మనం తక్కువ ఏదో ఒక అడుగుకు కొంచెం వేస్తాం ఒక 20 కిలోలు, తర్వాత ఒక 20 కిలోల సోయా మన యూరియా వెళ్తాం. అంటే మనకు ఖర్చు కూడా సోయాలు అనేది ఈ జీవన ఎరువులని టీఎస్పీ గురించి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే మనము అడుగు మందు రెండు సంచులు అందుతున్నాం వరికి కానీ వేరే పంటలకు కానీ, దానికి బదులు ఒకటే సంచి డిఏపీ కానీ ఒకటి బారాబత్తి సోలో వేసుకోమంటారు. మిగతాది జీవన ఎరువు టీఎస్పీ అనేది మన గవర్నమెంట్ తయారు చేసి మనకి ఇస్తుంది రాబోయే ఒక 6 నెలలు అవుతుందా 8 నెలలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహారాష్ట్ర నుండి నిజామాబాద్ కు తొలి శ్రామిక రైలు వచ్చింది. వచ్చే వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్. పాల్కొండ మండలం బోదపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు పంటలపై అవగాహన సదస్సు. అన్ని వార్డుల్లో కచ్చా డ్రైవ్లను గుర్తించి వాటి సమస్యలను పరిష్కరించాలి, రాబోయే వర్షాకాలంలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించిన కమిషనర్ శైలజ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.